హాయ్ గుడ్ ఈవినింగ్ ఆర్, నేను మీ గోరుగల్ రాజశేఖర్. ఏది చెప్పినా ఈ బోర్డు మీద చెప్తే బాగా అర్థమవుతుందని చెప్తున్నా. 90 రోజులు మనం ఏం చేయబోతున్నాం అంటే 3 మంత్స్ లాక్డౌన్ ఉంటుందని డిసైడ్ చేయలేదు. ఇంకా ఈ లాక్డౌన్ 14 రోజులు ఉంటుందా, 21 రోజులు ఉంటుందా, 3 మంత్స్ ఉంటుందా, 6 మంత్స్ ఉంటుందా? కరోనా చూసినావు కదా ఎంత వ్యాప్తి చెందుతుందో. కాబట్టి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. దాదాపుగా 1-3 నెలలు నేను అనుకుంటున్నా, మేబీ అది 6 నెలలు కూడా కావచ్చు. ఆరోగ్యంగా ఉండడం ఫస్ట్ కదా, నేను చెప్తున్నా బీ హోమ్, స్టే హోమ్, స్టే హెల్తీ, బట్ స్టే విత్ ఏఎస్సీ టు కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. అంతకుముందే కోచింగ్ తీసుకున్న పిల్లలకి 1500 రూపాయలు పెట్టినాం, పెద్ద అమౌంట్ ఏం కాదు. కొత్త పిల్లలు కూడా ఓన్లీ 2500 రూపీస్ మాత్రం పెట్టినాం. కొన్ని డౌట్లు అనమాట, అంటే మేము ఎక్కువ ఫీజు కట్టినాం కదా, ఇంత తక్కువ ఫీజుకి ఇన్నోటి ఏంది? మంచి క్వశ్చనే. నేను నిన్న క్లాస్లో చూపెట్టి క్లాస్ చెప్పేటప్పుడు 2-3 సార్లు అనిపిస్తా, నోట్స్ రాపిస్తా, క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవన్నీ యూట్యూబ్ వీడియోస్లో ఉండవు కదా, ఒకసారి పాఠం చెప్తాము. ఇక్కడ ఎక్కువసార్లు నేను అరుస్తా, ఇంటి దగ్గర నువ్వు యూట్యూబ్ వీడియోని ఎక్కువసార్లు నువ్వు అరిపించాలి, తేడా అది. కాబట్టి ఆ తేడా కోసమే తక్కువ అమౌంట్ పెట్టినాం. అందులో ఇప్పుడు కరోనా ఇబ్బందులు ఉన్నాయి కదా, డబ్బులు ఎవరికైనా ఉన్నాయి పాపం, అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా తక్కువ అమౌంట్ పెట్టాం. ఇకపోతే రెండోది ఏంటంటే, పాత పిల్లలు కాదు కానీ కొత్త పిల్లలు, మన 5000కి 6000కి జాయిన్ కాలే వాళ్ళకి భలే బాధ అయిపోయింది. మా క్లాసులు అయిపోలేదు, ఇప్పుడే మళ్ళా యూట్యూబ్ క్లాసులు, తర్వాత ఎగ్జామ్స్ అని చెప్పి మా దగ్గర డబ్బులు అడుగుతున్నారు. నిజమే, మేము 12000 10000 అడిగింటే మళ్ళీ అయినా వాళ్ళు ఇచ్చారు, కానీ తక్కువ ఫీజు పెట్టినాం కదా. 5000 6000 కోచింగ్ అంత వచ్చేటప్పుడు మళ్ళీ 2500 ఎందుకు కట్టాలా? మంచి క్వశ్చనే, అసలు ఎక్సలెంట్ ఆలోచన. మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. క్లాసులు మేము ఆపలేదే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపింది, లాక్డౌన్ చేసింది. ఎక్కడ ఏం జరగడానికి అసలు అవకాశం లేదు. ఇప్పుడు ఈ టైంలో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు యూట్యూబ్ క్లాసులు నడుపుతున్నారు? ఆ రిస్క్ నేను తీసుకుంటున్నా, ఎందుకంటే గెలవాలి, నేను గెలవాలి, మీరు గెలవాలి. డిఎస్సీ ఖచ్చితంగా జరుగుతుంది, కరోనా హాలిడేస్ తర్వాత పెద్దగా టైం కూడా ఇవ్వకపోవచ్చు, మరి అప్పుడేం చేస్తావు? అందుకే ఆ లోపు ఇది కంప్లీట్ చేసుకో. పోతే సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా కనుక మా క్లాసులు ఇంకా పూర్తి కాలేదు అని అనిపిస్తే మీరు యూట్యూబ్ క్లాసులకు కానీ ఎగ్జామ్స్ కానీ సబ్స్క్రైబ్ అయిపోండి, నేను మీకు ఫ్రీగానే ఇస్తాను, హ్యాపీగా జాయిన్ అయిపోండి. బట్ తర్వాత మళ్ళీ మీరు క్లాసులకు రావాలంటే మాత్రం యూ హ్యావ్ టు పే మోర్. మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అటెండ్ కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా ఖచ్చితంగా మీరు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఈ 2500 1500 కూడా కేవలం 1వ తారీఖు వరకే, ఆ తర్వాత ఎవరు పే చేసినా కూడా అమౌంట్ ఎక్కువ పే చేయాల్సిందే. ఆ తర్వాత ఎగ్జామ్ ఒకరోజు మిస్ అయినా కూడా పెనాల్టీ పే చేయాల్సిందే. పెనాల్టీ కాస్ట్ 50 రూపాయలు, ఒకరోజు ఎగ్జామ్ రాయకపోతే 50 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం పాత పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఎగ్జామ్స్ రాయకపోతే మీకు 10 రూపాయల పెనాల్టీ వేసినాం కదా, 90 రోజులంటే 900 రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఎందుకు సార్ మేము సబ్స్క్రైబ్ కాలేదు కదా అంటే, మరి కావాలి కదా, మీరు చదవాలి కదా, చదవకుండా దాన్ని పాస్ చేసేసి రేపొద్దున జాబు కొట్టలేమనేటువంటి పరిస్థితి రాకూడదు కదా. 900 1500 పెద్ద తేడా ఏం లేదు కదా, కాబట్టి 1500 కట్టేసి హ్యాపీగా సబ్స్క్రైబ్ అయిపోండి. లేదంటే మీ దగ్గర డబ్బులు బాగున్నాయనుకోండి, 10000 12000 15000 వేరే ఇన్స్టిట్యూట్లో ఇచ్చి మీరు జాయిన్ అయిపోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఐ లైక్ ఓన్లీ హార్డ్ వర్కర్స్. మీ ఒక్క రూపాయిని కూడా, ఒక పెన్నిని కూడా నేను వేసేయడానికి సిద్ధంగా లేను, మీకు ఎప్పుడు తోడుంటాడు రాజశేఖర్. అది ఆ విషయంలో క్లారిటీ. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే తీసుకోండి. సెకండ్ బ్యాచ్ పిల్లలు మీరు ఎప్పుడైనా జాయిన్ అయిపోయి హ్యాపీగా ఈ క్లాసులన్నీ వినండి, లేదా ఆ తర్వాతనే వినండి, మీ ఇష్టము. ఇక రెండోది ఏంటంటే, రెగ్యులర్గా చదవకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే, ఈ 10 రోజులు ఇంట్లో ఉన్నారు కదా, ఏమాత్రం చదివినారు, ఎంత అయిపోయింది? ఒకసారి మీరే చూసుకోండి. మరి ఇంట్లో ఉంటూ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలంటే యూ హ్యావ్ టు స్టే విత్ అస్. నీకు ఆప్షన్ లేక కాదు, ది బెస్ట్ ఆప్షన్ అశోక్ స్టడీ సర్కిల్. ఆన్లైన్ ఎగ్జామ్స్లో కానీ ఆన్లైన్లో క్లాసెస్ కానీ, ఆన్లైన్లో క్లాసులు చెప్పేటప్పుడు మనం ఎక్కడ సోచ్ చెప్పేది ఉండదు, టైం వేసేసేది ఉండదు, మనమంతా కూడా నిక్కచ్చిగా ఉంటాం, నిబద్ధతగా ఉంటాం.
అందుకే గెలవడం కొంచెం లేట్ కావచ్చు, కానీ గెలవడం మాత్రం పక్క. జస్ట్ వెయిట్ చేయాలంటే అది నేను చెప్పదలుచుకుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ ప్లాన్లో జాయిన్ అయిపోండి. దీనివల్ల ఏమైందంటే మనం సుమారుగా 90 రోజుల పాటు మన ప్రిపరేషన్ అదేవిధంగా లైవ్గా పెట్టుకోవచ్చు. నేను క్లాస్ జరగడానికంటే ముందే ఒక 2 రోజుల ముందే నేను ఏం చేస్తానంటే నా నోట్ క్లాసెస్ అన్నీ కూడా మేము పెట్టేస్తాము, బాగా వినేసి ఆ రోజు నీట్గా ఎగ్జామ్ నీట్గా రాసుకోవచ్చు. ఇంత సపోర్ట్ చేస్తాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలి. కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. యూట్యూబ్లో 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కావాలని నేను అడిగితే అసలు 470 దగ్గర ఉన్నాం. ఇంకా అసలు ఏం జరుగుతుంది, రామ్ చరణ్ వీడియో పెడితే రాత్రికి రాత్రి 4 మిలియన్స్ 5 మిలియన్స్ ఏంద్రబోగది. క్లాసులు కదా అందరికి ఉపయోగపడతాయి కదా, మరి ఎంత ఫాస్ట్గా అయిపోవాలి, 1000 మంది కూడా లేరా ఉన్నారు కదా. కాబట్టి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. యూట్యూబ్ క్లాసెస్ 2వ తారీఖు నుంచి మాత్రం ప్రైవేట్గా ఉంటాయి, అందరికీ కనిపించవు. రేపు పొద్దున నాకు డబ్బులు బాగా వస్తే వచ్చినాయి అనుకో, ఒకవేళ నా డబ్బులు ఏం చేయాలి అర్థం కాదు కదా, అప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ అన్ని కూడా అందరికి ఫ్రీగా ఇద్దాము. అప్పటి వరకు మాత్రం ఈ 90 రోజులు మాత్రం కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఈ వీడియోస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళు మాత్రమే రాసుకోగలరు, వాళ్ళు మాత్రమే చూడగలరు. ఇంకోటి ఏంటంటే డేటా మంచిగా ఉంటే డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వం. డేటా కొంచెం ఇబ్బంది ఉంది ఇప్పుడు, అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం వీక్గా ఉన్నప్పుడు మాత్రమే డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాం. డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తే మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకొని షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. చూద్దాం ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్టు చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. మరి చూడండి మీరు లేక ఈ క్లాస్ రూమ్ అంతా ఎంత బోసిగా ఉందో అసలు. చూడు అక్కడ గ్యాస్ కనిపిస్తుందా, ఇక్కడే వండుకొని ఇక్కడే తిని ఇక్కడే పండుకుంటున్నాము. మెటీరియల్ వర్క్ చేస్తున్నాం, సైకాలజీ దాదాపు అయిపోయింది, తెలుగు స్టార్ట్ చేసినాము. ఒక్కొక్క బుక్లో ఒక్కో సబ్జెక్ట్కి 5000 బిట్స్ పెట్టాలని నా గోల్. హాలిడేస్ కదా పొద్దుపోకుంది, మేము మెటీరియల్ మంచిగా చేస్తున్నాము. ఫస్ట్ బ్యాచ్ పిల్లలకి ఇస్తామన్న మెటీరియల్ మాత్రం నేను చెప్పిన 1000 బిట్స్ కనీసం ఉంటాయని అలాంటి మెటీరియల్ ఇస్తాము. బట్ ఈ మెటీరియల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ కట్టాలి. ఏ మాట చెప్పినామో ఆ మాట నిలబడడంలో మేము ఫస్ట్ ఉంటాం. కానీ అనవసరమైన వ్యక్తులే అసలు కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు. ఓ పాప అడుగుతుంది, సార్ మేము మన డబ్బులు కట్టినాం కదా సార్, మళ్ళీ డబ్బులు కట్టాలనా? సర్లేమ్మా అయితే నువ్వు ఈ ప్లాన్లో జాయిన్ అయిపో, ఇంకా ఈ వినేసే అంటే సెల్ ఫోన్ ఎక్కువసేపు పట్టుకుంటే అమ్మవాళ్ళకి ఇబ్బంది, అమ్మవాళ్ళు తిడతారు కదా సార్ అంటే. మీ అమ్మవాళ్ళు తిట్టి నన్ను ఏం చేయండి తల్లి, ఫస్ట్ క్వశ్చన్ అది. సరే తిట్టినాను అనుకున్నాను, చూపి నువ్వు ఏ క్లాసులు చూస్తున్నావు చూపి, 2 ముసార్లు చూస్తారు తర్వాత నిన్ను వదిలేస్తారు కదా, హ్యాపీగా చదువుకోవచ్చు కదా నువ్వు అంటే నిజమే సార్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్, సార్ అమ్మకి చెల్లికి ఫోన్ లేకుంటే పొద్దు పోదంట సార్, నాకేడ ఫోన్ ఇస్తారు వాళ్ళు. నీ సమస్య నేనే తీరుద్దు, నా సమస్యలు నాకున్నాయి. కాబట్టి చూసుకోండి, ఇప్పుడు వినగలిగితే ఇప్పుడు అమౌంట్ కట్టేసి ఇప్పుడు జాయిన్ కాండి, లేదు అంటే కరోనా హాలిడేస్ తర్వాత రెజ్యూమ్ చేస్తాం. లాక్డౌన్ అయిన మరుసటి రోజే పొద్దున క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. అవే డైలీ టెస్టులు, అవే గ్రాండ్ టెస్టులు ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వు దాంట్లో అసలు 1% కూడా అనుమానం పెట్టుకోవద్దు. ఎందుకంటే దిస్ ఇస్ గోల్కల్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.